అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చూస్తుంటాం, కానీ ఆ స్థాయి తాటి సవాళ్లు ప్రతి సవాళ్లు అది కూడా రోడ్డు మీద లేదంటే ఒక సెంటర్ కేంద్రంగా సాగుతున్నటువంటి వార్ నడుస్తోంది. ఏ సో దీని మీద డిస్కస్ చేస్తున్నాం. సో మంత్రులైనా మాజీ మంత్రులైనా ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే హుందాగా మాట్లాడడం వ్యవహరించడం అనేది ఉండాల్సినటువంటి పాయింట్. కానీ ఆ స్థాయిని దాటాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రెచ్చగొడితే వస్తుందా, లేకపోతే స్వతహాగా నే అలా చేస్తున్నారా, రెచ్చగొట్టే ఎందుకు చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ పాయింట్. బాజీ గారు ఎట్లా చూస్తారు, అంటే మీ పార్టీ వాళ్ళకి మధ్య కూడా నడుస్తున్నాయి ఈ సవాళ్ళు అయితే, కానీ ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నడుస్తున్నటువంటి ఇష్యూని చూస్తే ఇంత హడావుడి ఎందుకు జరుగుతుందంటారు? మా పార్టీ వాళ్ళ మధ్య నడుస్తుందండి. నమస్కారం. మీ పార్టీ గారికి, మీ పార్టీ నాయకులు కూడా కొన్ని చోట్ల సవాళ్ళకు విసురుకోవడం, అక్కడికి వెళ్ళి రమ్మండం, కాళహస్తిలో కూడా మనం చూసాం కొన్ని పరిణామాలు. లేదు లేదండి, కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే చూస్తూ ఉంటారు కదా. మేము సవాళ్ళు విసురుకోవడం ప్రభుత్వం మీద, మేము చెప్పాం, మేము ఏమన్నా అంటే డీజీపీ గారు ఏదైతే ఆరోపించినటువంటి ఈ నేరారోపణ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని నిరూపించండి, నిరూపించకపోతే మీరు 20 లోపల క్షమాపణ చెప్పండి, లేకపోతే మేము రథయాత్ర చేసుకుంటా ఉన్నాం, మా బాధ మేము పడుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద వ్యతిరేకిస్తూ. ఇక్కడ మనం ఈరోజు జరుగుతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ అంశం మీద మాణికాలరావు గారు ఆయన ఉద్వేగానికి గురవ్వచ్చు, కొండ రాజీవ్ గారు చక్క ఆయన ఎంజాయ్ చేయవచ్చు, ఎందుకంటే జరుగుతున్నటువంటి గొడవ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ పార్టీ యొక్క లోపల ఉన్నటువంటి అంశం ఇది. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశానికి అధికత బుర్రకథలు పాడిన తర్వాత బజ్జలు చేశాక ఆ పల్లకిని దింపేసిన తర్వాత పల్లకిని మోసి నలుగురు పోయేలు కలిసి బూత్ పంచంగాలు మొదలెట్టుకున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడతా ఉందండి. అధికారులు ఉన్నప్పుడు ఆ పల్లకి మోసినప్పుడు నాన్న బావ మామ అంటూ ఆప్యాయంగా గౌరవించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారం అయిపోయిన తర్వాత నీ అమ్మమ్మ కూడా అరే ఒరే నా కొడక దమ్ముంటే రా చూసుకుందాం తొళ్ళగొట్టుకోవటం, ఈ పంచాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడు యొక్క నీడలు పెరిగినటువంటి వ్యక్తులు ఈ రోజున రోడ్డెక్కి పోట్లాడుకోవటం అనేది జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి. ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మంత్రి ఉన్నాడండి, ఆయన దమ్ముండే ఏం చేయాలంటే ఈ ఏదైతే గతంలో ఆయన పనిచేసినట్టు శాఖ ఉంది, ఆ శాఖ సంబంధించినటువంటి అవినీతి ఏమైనా ఉంటే అది బయటికి తీసుకోవాలా, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు దాన్ని బయటికి తీసుకోవాలా, ఆ అంశాలకు సంబంధించి ప్రజలకు మేలు చేయాలా. దేవుడాని ప్రజలు ఒకసారి వాళ్ళకు ఓటేస్తే వాళ్ళేమో తొళ్ళగొట్టిన వాళ్ళు కొట్టారు, ఆ విజయవాడ టౌన్లో కూర్చొని తొళ్ళగొట్టే పనిలో ఉండేవాళ్ళు, అప్పుడు అంతవరకు జనాలు పట్టుకొని ఉద్యోగులను కొట్టే పనిలో ఉండేవాళ్ళు. ఆ రోజున ఏళ్ళకేస్తే వాళ్ళ సంగతి దేవుడు అడిగిన ఏళ్ళకేస్తే వీళ్ళు డైరెక్ట్గా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయటం, బూత్ మాటలు మాట్లాడటం, అసలు సభ్య సమాజం తలదించుకునేటువంటి పదజాలాన్ని ఉపయోగించడం, అంతా ఒకటే సామాజిక వర్గం. ఇవాళ ఏంటంటే నీతులు చెప్పేటువంటి సమాజ వర్గం. మేము మాట్లాడుతున్న మేము ముగ్గురం కూడా వాళ్ళ సంబంధించినటువంటి ఆయన కానప్పుడు కూడా బాజీ గారు అసలు మాటల ఏదైతే ఇష్యూని డిస్కస్ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ సవాళ్ళకు కూడా సామాజిక వర్గాలు అనేటువంటిది ప్రాతిపదిక కాదు, వ్యక్తులు ఆ వ్యక్తులకు ఉన్నటువంటి వైఖరిని బట్టే ఉంటుంది. అలా కాదు ఇక్కడ మాట అనుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క సామాజిక వర్గం అంటే ఒక వ్యక్తులకి వాళ్ళు పనిచేసినటువంటి వ్యవస్థలకి మంత్రి బాధ్యతలకి వాళ్ళకి కొన్ని పదజాలాలకి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నారు మంచి చెడు నలుగురు చెప్పేటువంటి వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి బాధ్యతను నిర్వహించారు, కొన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల ద్వారా ఖర్చు పెట్టి సామాన్యుని కూడా ఆదుకునేటువంటి తత్వం ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు దేవినేని ఉమా గారు మాట్లాడుతా కొడాలాని గారు అన్నగారికి వెన్నుపోటు పొడిచారంట, కొడాలాని గారు మాట్లాడుతా ఉమా గారిని మీ అన్నం చంపేశాం మీ వదిలిని చంపేశాం అని చెప్పారండి. ఇదంతా ఇప్పుడు వాస్తవంగా వ్యక్తిగతం అయినప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత సామాన్యుడైనటువంటి మనం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి అవుతుంది. ఇక్కడ పవర్ ఉందంటే, ఇక్కడ విషయం గమనించాల్సిన పవర్ ఉంటే 144 సెక్షన్ పెట్టిన దగ్గర ఆయన అన్నాడు, ఆయన వెళ్ళి నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంది, వెళ్ళి ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చుంటా అన్నాడు, 144 సెక్షన్ పెట్టి అన్నాడు. మరి అక్కడ అకస్మాత్తుగా ఆటలో బుడంకేలాగా అతికేలాగా వంశీ గారు వచ్చాడు, ఆయనకేం సంబంధం అండి గన్నవరం నుంచి ఆయన దాడి చేయడం? గతంలో ఈ పార్టీలో ఉన్నప్పుడు ఇంటర్నల్ పోర్లో ఆళ్ళకి పడినటువంటి వర్గాలు వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టు వేరే పార్టీలోకి అన్నం తినేవాడు ఎవడన్నా పార్టీ మారుతాడని చెప్పినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా పార్టీ మారిపోతే రైట్, ఆ పార్టీ మారిపోయి డైరెక్ట్ గా గొల్లపూడి సెంటర్ కి వ్యక్తిగతమైన వైరాలతో ఇది పార్టీ లైన్ తీసుకెళ్తున్నారు, లేకపోతే నిజంగా కూడా ఒక ప్రభుత్వంగా ఒక ప్రతిపక్షంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవి? బలమైనటువంటి వ్యక్తులు సమాజంలో అధికారాన్ని అనుభవించిన తర్వాత ఆ అధికారం పోయిన తర్వాత వాళ్ళ రంగులు బయటకు వస్తున్నాయి. అదే విధంగా
వివేకవంతుడు కానటువంటి వ్యక్తికి ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క భాష, వాళ్ళ యొక్క పదజాలం, సమాజాన్ని వెక్కిరించేటువంటి విధానం, తను తీసుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది కూడా జుగుప్సకరంగా ఉంది. ఇది ఇది అభివృద్ధి చెందాల్సినటువంటి సమాజానికి మంచి పద్ధతి కాదని చెప్తున్నామండి. ఇది రాజకీయాలు పక్కన పెట్టండి. ఒక వ్యక్తులు ఉన్నతమైనటువంటి పదవులు అనిపించిన వాళ్ళు, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి విషయాలు బయటకు తీసుకొచ్చి బహిరంగపరిచి మాట్లాడే విధానం ఏదైతే ఉందో సామాన్యుడు కూడా రాజకీయాల్లో ఇంతటువంటి ఉచ్చ నీచమైనటువంటి పదజాలు ఉపయోగించవచ్చు, ఉచ్చ నీచమైనటువంటి బతుకులు బతకవచ్చు, ఇలా హత్యలు చేయవచ్చు, ఇలా వెన్నుపోట్లు పడవచ్చు, ఇలా మాట్లాడి ఇలా మాట తప్పవచ్చు అనేటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజకీయ పార్టీ 40 సంవత్సరాలు రాజకీయ పార్టీ ద్వారా బాజీ గారు ఒక ఇష్యూతో మొదలవుతోంది. చివరికి మీరు అన్నట్లుగా వ్యక్తిగత వైరాలు లేదా గతంలో ఆధిపత్యాలు ఇప్పుడున్నటువంటి ఆధిపత్యాల వరకు వెళ్తుంది. మాణికరావు గారు ఏం చెప్తారు ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామాలపైన? ఎస్, మంత్రిని మాట్లాడారు కాబట్టి అని మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు, అదే ముఖ్యమంత్రిని విమర్శలు చేయలేదా చేయట్లేదా వ్యక్తిగతంగా అది ఎంతవరకు కరెక్ట్, అలా ఎలా మాట్లాడతారు అనేది కూడా ఇవాళ రాజీవ్ గారు ప్రశ్నిస్తున్నటువంటిది. దానికి తోడు మీలాంటి వాళ్ళు కూడా మంత్రులనైనా ఇంకోరినైనా కూడా వ్యక్తిగత దోషణలకు దిగడం కూడా కరెక్ట్ కాదు కదా అనేది. ఎవరు ఎవరు పద్ధతిని బట్టి ఇక్కడ యువతల వాళ్ళు ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరో కూడా అవతల వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో అవతల వ్యక్తి మనల్ని గౌరవిస్తే మనం గౌరవిస్తాం, అవతల వ్యక్తి మనల్ని దూషిస్తే మనం దూషిస్తాం. అవతల వ్యక్తి ప్రవర్తన బట్టి యువతల వాడు ఇచ్చేది ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా తనంతట తాను ఎవడు చేయడు. ఈ రోజు కొడాలి నాని అని తర్వాత మీరు అంటున్నట్లే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటది బాధ్యత ఎవరి మీద ఉంటది? బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ప్రవర్తించాల్సినటువంటి తీరు. మంత్రిగా ఉన్నాడు ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడో ఇంకొకడో ఇంకొకటి కాదు, బాధ్యత కలిగినటువంటి మంత్రి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ప్రజల శ్రేయస్సును చూడాల్సినటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి శాఖని పక్కన పడేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల్ని వాళ్ళ పార్టీకి అనుకూలంగానో లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని పక్కదారి పట్టించడానికో మిగతా విషయాలతో సంబంధం లేకుండా మాణికరావు గారు పాయింట్ ఎక్కడ మొదలైంది? ఇవాళ మేనిఫెస్టో అని మేము అమలు చేస్తున్నాము లేదా లేదంటే నిరూపిద్దాం రండి చర్చికి అంటున్నారు. సో మేనిఫెస్టో అమలు చేస్తుంటే కూడా విమర్శలు చేస్తూ తప్పులు చూపిస్తూ చేయడం అనేది కరెక్టా అనేది వారి ప్రశ్న. నేనేమంటానంటే శ్రీహరి గారు, నేనేమంటానంటే అసలు మీరు మాట్లాడిన ఇప్పుడు మీరు క్వశ్చన్ వేయడానికి ఏ భాష అయితే ఉపయోగించారో ఆ భాషలో 0.1% కూడా కొడాలి నాని ఉపయోగించలేదు అక్కడ వేదిక మీద. ఏంటి, నేను చాలా సార్లు ఫోన్ చేశా వాడు ఫోన్ ఎత్తలేదు. ఆ ఉమ్మగాడు ఫోన్ ఎత్తితే తెలిసేది, ఫోన్ లోనే చచ్చేటట్టు చేస్తా, వాడు ఎత్తలేదు, నేను వాడి ఇంటికి వెళ్తా, వాడిని కొడతా, ఇట్లా మాట్లాడారు. అసలు మీరు క్వశ్చన్ అడిగిన దానికి కొడాలి దాన్ని మాట్లాడిన దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగుతా ఉన్నాం, మేము సమాధానం చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాం, ఎవరు మాట్లాడినా ఎంత జాగ్రత్తగా ఉన్నారు? కొడాలి దాని అనే వ్యక్తి అసలు మాట్లాడిన దానికి సవాల్ ఇచ్చిన దానికి ఏమైనా సంబంధం ఉందా? దానికి ఆన్సర్ గా తర్వాత కూడా ఎట్లా మాట్లాడాడు ఉమ్మగారు, ఎట్లా మాట్లాడాడు? కాదు, రైట్ కాదు కాదు. మాణికరావు గారు మీరు మీ ఖచ్చితంగా మీ ఆవేదన మీరు మాట్లాడేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏ విధంగా మాట్లాడారు, ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారు అనేది మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ దానికి దారితీసిన పరిణామం ఏంటి, దాని వెనకాల ఎందుకు వచ్చింది, ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు అనేది కదా. అసలు కాస్తన్నా ఆ మాట మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉండాలంటున్నానండి నేను. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మీద ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తాయి, లేకపోతే అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి. ఆరోపణలకి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలి, వాళ్ళు నిరూపించుకోవాలి. అంతేగాని ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు సరైనటువంటి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయన్నారు అనుకోండి, దాడులు జరగలేదని చెప్పాలి, లేకపోతే దాడులు జరిగినటువంటి దాడులు ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పాలి, లేకపోతే పలానా వ్యక్తులు అని చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే దాడులు చేస్తే ఏమైంది, అవి చెక్క బొమ్మలే కదా, లేకపోతే వెండి విగ్రహాలే కదా, డబ్బులు ఇస్తే పోయిందని బూతులతో సంబంధిస్తే మాట్లాడితే, స్వయంగా డీజీపీ లాంటి వాళ్ళు ఇక్కడ సంఘటనలే జరగలేదు, అవన్నీ కూడా పిచ్చోళ్ళు చేశారు, ఆతగాయలు చేశారని చెప్పేసి మాట్లాడి తెల్లవారి ప్రతిపక్షాలు చేశారని చెప్పేసి మాట్లాడితే
ఈరోజు ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ లో బెదిరిస్తాను, ఫోన్ ఎత్తితే వాడు అంతు చేస్తాను. రాజీవ్ గారు, రాజీవ్ గారు ఏం చెప్తారు? ప్రతిపక్షాలు ఏదన్నా విమర్శిస్తే ప్రతిపక్షాలు విమర్శిస్తే ఓపిక్ గా సమాధానం చెప్పాలి, లేదా కౌంటర్ ఇవ్వాలి, లేదా ప్రజలకు అర్థమయ్యేలాగా చేయాలి. కానీ ఈ రకంగా ప్రవర్తించడం కరెక్టా అనేది సార్, నేను ఈ సందర్భంగా మీకు మన శాసన సభాపతి ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, ఆయన నిండు సభలో ఒక కోట్ ఒక ముక్క చెప్పారు. ఐ వుడ్ లైక్ టు కోట్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏమన్నారంటే, రాజకీయాలు కానీ అసెంబ్లీ కానీ అనేటువంటిది అర్థంలా ఉంటుంది, మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో ఆ విధంగానే మనకు బయటకు కనబడుతుందని ఆయన చెప్పడం జరిగింది. అది ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిజమే మాణిక్యాలరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఏమని, ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి స్థాయిలో ఉండి ఆయన అట్లా మాట్లాడతారా, ఇట్లా మాట్లాడతారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి తప్ప అశ్వత్థామ కుంజరత అన్న చందంగా అసలు విషయాన్ని వదిలేసి మిగతా దాని చుట్టంతా తిరుగుతున్నారు మాణిక్యాలరావు గారు. అసలు దీనికి దారి తీసింది ఏంటి? ఒక మాజీ మంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రిని పట్టుకుని డెకాయిట్ అన్నటువంటి మాట ఎందుకు మాట్లాడాడు ఆయన? ఆ రోజు మీటింగ్ దేని గురించి పెట్టుకున్నాడు ఆయన? మీటింగ్ పెట్టుకుని వెళ్ళాలి, విమర్శలు చేస్తే అర్థవంతంగా సద్విమర్శలు చేయాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. అందులో మంచి ఉంటే మేము స్వీకరిస్తాం, బురద జల్లితే మీ మా బోటాలు ఎటు విమర్శల్ని కౌంటర్ చేయడానికి అధికార ప్రజలకు మా బాధ్యత, మా డ్యూటీ మేము చేస్తాం. అదంతా పోయి నువ్వు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని డెకాయిట్ అని అది నీ ఇష్టానికి నీ నోరు పారేసుకుంటే ఖచ్చితంగా నోరు నువ్వే కాదు పారేసుకోవడం, మా కొడాల నాన్నగారు నీకన్నా బాగా కూడా నోరు ఆయన పారేసుకోగలరు, పారేసుకున్నారు. ఓకే, ఇకపోతే ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఒకే ఒక ఈ చర్చకి అంతా ఫుల్ స్టాప్ పెడదాం శ్రీహరి గారు, మీ ద్వారానే నేను చెప్తా ఉన్నా ఆన్ రికార్డు. మీరు మాణిక్యాలరావు గారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి. ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను మానిస్తా ఉన్నా మా పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని తీసుకొచ్చి దేవినేని ఉమా మహేశ్వరరావు గారిని తీసుకురాగలిగితే పిల్లి మాణిక్యాలరావు గారు, నేను మా పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని తీసుకొచ్చి ఐ న్యూస్ స్టూడియోలో కూర్చోబెడతాం. నేను చెప్పిన విధంగా పిల్లి మాణిక్యాలరావు గారు చెప్పగలరా, తీసుకొస్తారా దేవినేని ఉమా మహేశ్వరరావు గారిని మీ ఐ న్యూస్ స్టూడియోకి చర్చి పెడదాం, మీరే తెలుసండి. మాణిక్యరావు గారు ఒక అర్థవంతమైనటువంటి మాణిక్యరావు గారు ఏం చెప్తారు? మంత్రి కూడా మాట్లాడాడు, నేను ఏ స్టూడియోకైనా వస్తామన్నాడు. రాజీవ్ గారు కూడా చెప్తున్నారు, మేము తీసుకొని వస్తాము, నిజంగా అర్థవంతంగానే చర్చిద్దాం. సరే, ఫోన్లో బెదిరించారు, లేదా కొడతామన్నారు, దాడి చేస్తారు, ఇవన్నీ వదిలేసి నిజంగా చర్చించేదానికి మీరు సిద్ధమేనా, లేదా విమర్శలు చేసి వెళ్ళిపోదాం అంటారా? చర్చించేదానికి సిద్ధమని నేను చెప్పబోయే ముందు ఒక మాట, ఏదైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, రౌడీలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు, బడితే పూసి చేసి చంపుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఆ విధంగా మాట్లాడతాం తప్పు అని చెప్పేసి అతను చెప్పమనండి. ఖచ్చితంగా అంశాల మీద చర్చించడానికి ఆయన ఎవడైతే ఇప్పుడు మన రాజు ఉన్నాడో ఆ రాజు తీసుకోమనండి. మేము కూడా మా ఉమా గారిని ఖచ్చితంగా పంపిస్తాం, సమస్య మీద ఖచ్చితంగా విషయం మీద ఖచ్చితంగా ఎవరు మాట్లాడతారు. శ్రీహరి గారు ఒకసారి ఆయన ఆపండి, ఐ వుడ్ లైక్ టు ఆన్సర్. ఒకసారి సమాధానం చెప్తా, లేదండి ఇంకా పూర్తవలేదు, నాది పూర్తవలేదండి. నా ప్రశ్నకి మధ్యలో మిమ్మల్ని అడిగారంటే ఒక్క నిమిషం మాణిక్యరావు గారు అంశాన్ని నడుతా రాజీవ్ గారు మాణిక్యరావు గారు బాగా ఆవేశపడతా ఉన్నాడు ఆయన. సార్ నేను ఇవన్నీ ఎలా ఉంటాయంటే, నేను చిన్నప్పుడు గోలికాయలు ఆటలు చాక్లెట్ ఆటలు ఆడుకునే వాళ్ళం, వంకలేనమాట డొంకాటికి ఏడ్చిందట. ఏమి నన్నలేనా, మా మీ మాజీ మంత్రితో కూడా తప్పు అయిపోయింది, క్షమాపణ చెప్పించండి, మా ముఖ్యమంత్రి డెకాయిట్ అన్నాడు, ముక్కు నేలకు రాసి పొన్ను దండాలు పెట్టిన తర్వాత చర్చకు రమ్మనన్నా నేను చెప్పలేనా? మాకు ఆ తెలివితేటలు లేవా? ఎందుకు అతికి తెలివితేటలోని అతికి ప్రసంగాలని? సింపుల్ పాయింట్ ఏజెండా, ఇప్పుడు జరిగింది పక్కన పెట్టండి. మీ మాజీ మంత్రి తెచ్చిన తప్పు ఉంటే చెప్పండి, అతికి తెలివితేటలు ఇవన్నీ తప్పు. మాణిక్యరావు గారు, పాయింట్ వెళ్దాం ప్లీజ్, ఎందుకంటే అందరూ మాట్లాడితే డిస్టర్బెన్స్. రాజీవ్ గారు చాలా స్పష్టంగా చెప్పండి, ఒకవేళ వాళ్ళు విమర్శ చేశారు, ఆ విమర్శ పైన చర్చకి వచ్చారు, చర్చించేటువంటి పరిస్థితి అక్కడ లేదు కాబట్టి దీక్ష కూర్చున్నారు, మరి చర్చించొచ్చుగా వెళ్ళి మంత్రి గారు ఒక్కరే వెళ్ళి, ఆయన ఒక్కరే వచ్చారు ఉమా గారు, వెళ్ళొచ్చు కదమ్మా నాని గారు. నేను అదే చెప్తున్నాను అండి, ఇప్పుడు
వినండి వినండి వినండి. ఎస్ ఎస్ నానిగారు వెళ్ళచ్చు, నానిగారు ఎప్పుడు వెళ్ళచ్చు, ఒకరే. ఆయన కూడా మంది మార్బలంతో కాకుండా ఒకరే. అది ఉమాగారి ఇంట్లో అయినా నానిగారి ఇంట్లో అయినా ఐన్యూ స్టూడియోలోనైనా టీవీ నైన్ స్టూడియోలోనైనా లేదు అంటే ఏదో ఒక హోటల్లో ఇద్దరు కలిపి. ఇప్పుడు ఎప్పుడైతే జన సమూహం ఉంటుందో అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాబట్టి పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. ఎన్ని చర్చలు చూడలేదండి రాజకీయ జీవితాల్లో, బహిరంగ సవాళ్ళు ఇసురుకుని ఏళ్ళే పోలీసులకు ఇన్ఫర్మేషన్లు ఇచ్చుకుని ఏళ్ళే అరెస్టులు అయిపోయి ఈ నాటకాలు ఇవన్నీ ఎన్ని ఎన్నిసార్లు చూడలేదు. ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుండి నేను రాజకీయాల్లో ఉన్నానండి, తెల్లారులు ఎత్తి ఇటువంటి సీన్లు బోర్డు చూసాం. కాబట్టి నానిగారు ఏం చెప్పారు, ఈ తతంగం అంతా వద్దు, 1-1 సింపుల్గా ఉమాగారిని రమ్మనండి, ఉమాగారిని టైం చెప్పానండి, ప్లేస్ చెప్పానండి, అక్కడికి వెళ్ళే దమ్ము ధైర్యం మా నాన్నగారికి ఉంది లేదా ఉమాగారికి దమ్ము ధైర్యం ఉందా, మా నాన్నగారిని చెప్పానండి టైం ప్లేస్ మేము చెప్తాం ఆయన రమ్మనండి. 1-1 వారి ఇద్దరే ఉంటారు, మధ్యలో మీ ఫోటో మోడరేటర్ గారిని పెడదాం, టోటల్ అన్ని ఛానల్స్ కూడా లైవ్ ఇద్దాం, రాష్ట్రం తెలుసుకుంటారు కదా ఏం జరుగుతుంది, ఏంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలని. బడితి పూజ చేస్తాం అంటే బడితి పూజ అన్నటువంటి మాట ముందు దేవుని ఉమామహేశ్వరరావు మాట్లాడాడు, కావాలంటే రికార్డ్స్ ప్లే చేయమన్నా సరే నా దగ్గర ఉన్నాయి. సో బడితి పూజ చేస్తాం అంటే నీకు నేను బడితి పూజ చేస్తాను, నువ్వు నాకు బడితి పూజ చేస్తావా, లైవ్ లో తేల్చుకుందాం అన్నారు. తప్పితే వస్తే కొట్టేస్తాం చంపేస్తాం అంటే ఏ రౌడీలా దాదాలా, వీళ్ళంటే ఆ విధంగా రాజ్యాలు వెళ్ళారేమో, మాకు ఆ పద్ధతి లేదు. బట్ ఒకటి మాటల పరంగా మీరు తగ్గేంత వరకు మీకు తగ్గే ప్రసక్తి లేదు, అది నాని గారు ఒక్కరు చాలు మీ అందరికి. మాటల విషయంలో మీరు తగ్గేది లేదు అంటున్నారు, కానీ సవాళ్ళు ఇలానే విసురుతూ ఉన్నారు. దీనివల్ల ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. నిజంగా కూడా ఇక్కడ చర్చని విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే జరుగుతోందా, లేకపోతే దీని ద్వారా ప్రత్యర్థుల సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాల్లో ఒకరికొకరు